అదే శాకాహారం తింటే తొందరగా చేదు అవుతుంది, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అందుకని మేము శాకాహారం తినండి అని చెప్తాం. మాంసాహారం వద్దు, శాకాహారం భుజించండి అని చెప్తాం. అట్లా మా అనుభవపూర్వకంగా నేను చెప్పింది, మీరు సాధన చేసి మీ అనుభవం మీకు తెలుసుకోవాలి. నేను ధ్యానం చేయకముందు ఎలా ఉండేవాడిని, ధ్యానం చేశాక ఎలా ఉంది, ఆ డెవలప్మెంట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇది నియమంగా చేయాలి. 40 రోజులు ఒక మండలి మనం అయ్యప్ప మాల వేసుకుంటాం, లేదా ఆంజనేయ స్వామి మాల వేసుకుంటాం,